ब्रेकिंग न्यूज चूस्तुन्नाम केटीआर देशद्रोही अन्नारु परिगे एम्मेल्ये राममोहन रेड्डी देश रक्षण कोसम नेवी राडार निर्मिस्तुंटे अड्डुकुंटुन्नारनि मंडिपड्डारु नेवी राडार स्टेशन को 2017లో అనుమతులు ఇచ్చింది బిఆర్ఎస్ ప్రభుత్వమే అంటున్నారు రాడార్ స్టేషన్ ఏర్పాటుతో వికారాబాద్ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అంటున్న పరిగె ఎమ్మెల్యే రామమోహన్ రెడ్డితో మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ ఫేస్ టు ఫేస్ రామగుండంలో నేవీ సంబంధించిన విఎల్ఎఫ్ స్టేషన్ ప్రారంభం కాబోతుంది ఈ అంశంపై మనతో మాట్లాడడానికి స్థానిక ఎమ్మెల్యే పరిగె రామమోహన్ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ ఈొక్క రాడార్ కేంద్రం ఉపయోగం వల్ల రావడం వల్ల ఎటువంటి ఉపయోగం పడుతుంది ఒక దేశభక్తి కలిగిన పౌరునిగా పరిగి స్థానిక శాసన సభ్యునిగా నా నియోజకవర్గంలో ఈ నేవీ రాడార్ స్టేషన్ రావడం అనేది నేను జీవితంలో ఈ రోజు మర్చిపోలేని రోజు మా తల్లిదండ్రులు మా అన్నయ్యని ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ చేశారు ఓ పెద్ద కొడుకుని నార్మల్ గా ఇంటి దగ్గర పెట్టుకుంటారు కానీ మా పెద్ద కొడుకునే మన జాతికి భారత జాతికి అంకితం చేశారు మా తల్లిదండ్రులు నేను గర్వంగా ఉన్నాను అదే విధంగా మా తాత కూడా మా ఫాదర్ వాళ్ళ బ్రదర్ ని ఆయన ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ గా పని చేశారు ఈ విధంగా జాతీయ భావం కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చిన నేను కూడా ఏదైనా చేయాలి దేశం గురించి అన్న తపన నాలో ఉండేది ఆ తపన నేను 14 లో ఎమ్మెల్యే కాగానే ప్రజాభిప్రాయ సేకరణ ఒక నేవీ ప్రాజెక్టు నా పరిగి నియోజకవర్గంలో పూడూరు మండలంలో పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు ఆదేశాలు రావడం జరిగింది దానికి ప్రజాభిప్రాయ సేకరణ నా అధ్యక్షతన నేను ఎమ్మెల్యేగా ఆర్డీఓ గారు అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు సర్పంచ్ అందరం కలిసి ఏకగ్రీవంగా సంతకం చేసి మేము ప్రజాభిప్రాయ సేకరణ నేవీ ప్రాజెక్ట్ అనుకూలంగా చేసినాం చేసిన తర్వాత కేసీఆర్ గారు ఏం చేశారంటే జీవో కూడా విడుదల చేశారు 2017లో 2900 ఎకరాల భూమి ఇవ్వడానికి 133 కోట్ల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం క్యాంపా ఫండ్స్ కింద తీసుకొని జీవో కూడా విడుదల చేసింది కేసీఆర్ ప్రభుత్వం చేసిన తర్వాత ఒక వాస్తు శాస్త్రజ్ఞుడు కేసీఆర్కి ఏం చెప్పిందంటే మీరున్న సెక్రటరీట్లో మీరు గనుక ఇక్కడి నుంచే పాలన చేస్తే మీ యొక్క వంశం అభివృద్ధి చెందదు కాబట్టి మీరు ఇక్కడి నుంచి కాకుండా మీరు బైసన్ పోలో గ్రౌండ్ అని మన పరేడ్ గ్రౌండ్ పక్కన అక్కడ మిలిటరీకి సంబంధించినటువంటి గ్రౌండ్ ఉంది అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విధంగా అయితే వాస్తు ఉందో అలాంటి వాస్తు సహజ సిద్ధంగా ఉంది నాలుగు సైడ్స్ కూడా రోడ్స్ ఉన్నాయి అక్కడ మీరు నెల్లూరు ఇక్కడి నుంచి పాలన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ దాన్ని మార్చేసి ప్రగతి భవన్ కు మార్చేసి ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లెటర్ ఇచ్చేవాడు బైసన్ పోలో గ్రౌండ్ మాకు ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఇవ్వలేదు ఎందుకంటే సైనికులు కసరత్తు చేసే స్థావరాన్ని ఎప్పుడు కూడా ఏ దేశం కూడా ఎవరికి కూడా ఇవ్వదు రాష్ట్ర ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలు మిన్న కాబట్టి ఇవ్వరు ఆ ఇవ్వని సందర్భంలో ఏం చేసిందంటే నా పరిగి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ 2900 ఎకరాలని జీవో ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు చెప్పి దానికి సంబంధించిన బౌండరీస్ చూపెట్టొద్దని చెప్పిండు బౌండరీస్ చూపెట్టకపోతే అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి గారి దగ్గరికి నేను నేవీ అధికారులను తీసుకొని పోయినాను ఇక్కడ నేవీ అధికారులంతా కూడా ఉన్నారు తీసుకొని వెళ్ళి కల్పించినాను ఎంపీగా తాను పార్లమెంట్లో ఇలాంటి దేశద్రోహుల గురించి మాట్లాడడానికి అని చెప్పి మొత్తం డాటా తయారు చేసుకున్న సందర్భం లోపల ఎన్నికలు సమీపించి అవకాశం రాలేదు రేవంత్ రెడ్డి గారికి పార్లమెంట్లో మాట్లాడడానికి ప్రజలందరూ కూడా ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురాగానే నేను నేవీ అధికారులను తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారు కలవగానే వెంటనే తను సంతకం చేసేసి బౌండరీ చూపించేసి ఈరోజు ఫౌండేషన్ స్టోన్ ప్రోగ్రామ్ జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు కేటీఆర్ ఏదైతే విమర్శలు చేస్తున్నాడో ప్రధానంగా 2017లోనే జీవో నంబర్ 44 ఇచ్చినటువంటి గత ప్రభుత్వం ఇప్పుడు దామగుండం విఎల్ఎఫ్ను వ్యతిరేకించడంలో కేటీఆర్ ఎందుకు ఇట్లా వ్యతిరేకిస్తున్నారు కేటీఆర్కు ఆ వాస్తు శాస్త్రజ్ఞుడు ఏం చెప్పిందంటే కేసీఆర్ కొడుకు కేటీఆర్ సీఎం కావాలంటే ఆ యొక్క బైసన్ పోలో గ్రౌండ్లో కట్టాలి సెక్రటరీ అని చెప్పిండు అది వాళ్ళు ఇవ్వలేదు ఇదే సెక్రటరీలో ఉన్న బిల్డింగ్లు కూలగొట్టి కట్టిండు ఆ ప్రభుత్వం పడిపోయింది మా ప్రభుత్వం వచ్చింది మా ముఖ్యమంత్రి అయ్యిండు ఈరోజు ఇది దేశం గురించి ఏదో సప్రయోజనాల గురించి వ్యక్తుల గురించి అలాంటి సందర్భం లోపల ఈ ప్రాజెక్టు మూలంగా ఇక్కడ ఉన్నాయే 2 లక్షల చెట్లు నేవీ అధికారులు లిఖితపూర్వకంగా రాసిచ్చారు కేవలం 899 చెట్లు మాత్రమే అవసరమైతే మాత్రమే నరుకుతామని చెప్పి రాసిచ్చారు గత ప్రభుత్వం లోపల 12 లక్షల చెట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల ప్రాజెక్టుల గురించి నరకడం జరిగిందని కూడా సుప్రీం కోర్టుకు ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఉంటే కట్ అండ్ పేస్ట్ లాగా ఆ 12 లక్షలు తీసుకొచ్చి మాకు ఇక్కడ యాడ్ చేశారు ఇక్కడ 2 లక్షలు ఉన్నాయని చెప్తే 2 లక్షల చెట్లు కట్ చేస్తారని చెప్పిచ్చారు ఇక్కడ ఉన్నాయి 2 లక్షల చెట్లు దానిలో 899
చెట్లు మాత్రమే అవసరమైతే మాత్రమే నరకడం జరుగుతుంది లేకపోతే అది కూడా ఉండదు అన్న విషయాన్ని నేవీ అధికారులు లిఖితపూర్వకంగా ఆల్్రెడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు రాసి ఇచ్చినారు ఇక్కడ ఒక నేవీ రాడర్ స్టేషన్ రావడం మూలంగా మన జలంతర్గాములు సబ్మరీన్స్ ఏవైతే సముద్ర గర్భం లోపల ఉంటాయో అవి సముద్రం నీళ్ళ లోపల నుంచి మన శత్రు దేశాలపైన దాడి చేయడానికి మిసైల్స్ ని ఉపయోగించి దాడి చేయడానికి రాకెట్ లాంచింగ్ చేయడానికి అవకాశం ఉంటది అదే విధంగా మన ఇంకా కొన్ని సబ్మరీన్స్ అయితే ల్యాండింగ్ గురించి ప్లేన్స్ గాని హెలికాప్టర్స్ గాని వచ్చి సబ్మరీన్స్ పైన ల్యాండ్ కావచ్చు ఫుడ్ ఇవ్వచ్చు అమినేషన్ ఇవ్వచ్చు ఆర్మ్స్ ఇవ్వచ్చు మనకు ఇలా ఒక మంచి ప్రాజెక్ట్ మన ప్రాంతంలో రావడం మూలంగా ఒక బిహెచ్ఎల్ బిడిఎల్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఎట్లయితుందో అట్లా మంచి టౌన్షిప్ ఏర్పడిపోతుంది ఒక నావెల్ స్కూల్ వస్తుంది ఇక్కడ ఇక్కడ ప్లే గ్రౌండ్స్ వస్తున్నాయి మాకు సోషల్ డెవలప్మెంట్ గురించి కూడా 15% కోటా ఇచ్చిన వాళ్ళు ఇక్కడ లోకల్స్కి కూడా ఈ నావెల్ స్కూల్లో అడ్మిషన్స్ ఇస్తారు హాస్పిటల్ కూడా మాకు అడ్మిషన్స్ ఇస్తారు లోకల్ వాళ్ళకి ఇది జాతి ప్రయోజనాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతారో వాళ్ళ దేశ ద్రోహులుగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది చాలా బాధాకరం ఈ విధంగా మాట్లాడడం ఎందుకంటే వాస్తవాలను వక్రీకరించి ప్రజల లోపల విషం నింపుతున్నటువంటి యొక్క కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను భారత జాతి ఎప్పుడు కూడా మరవదు ఇలాంటి వాళ్ళని తప్పకుండా గుర్తుపెట్టుకుంటుంది సరి అనే సమయంలో వాళ్ళకు గుణపాఠం చెప్తుందన్న విషయాన్ని తెలియజేస్తూ అదేవిధంగా స్థానికులకు ఇక్కడ ఉద్యోగాలు కూడా వస్తాయి ఎందుకంటే జాతీయ స్థాయిలో రిక్రూట్మెంట్ అవుతుంది ఆ జాతీయ స్థాయిలో రిక్రూట్మెంట్ అయిన తర్వాత ఏవైతే సూపర్వైజరీ గ్రేడ్ ఉద్యోగాలు ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ స్థానికులకే ఉద్యోగాలు ఇస్తారు ఈ యొక్క నేను తరుణ్ జోషి గారిని కమిషనర్ ఆఫ్ పోలీస్ రాచకొండ ఈ మధ్యకాలంలో కలిసినాను ఇట్లా నావెల్ యూనిట్ వస్తుంది మా దగ్గర పరిగిలో అంటే నేను నావెల్ స్కూల్లో చదువుకున్నా అన్నాడు మీ తల్లిదండ్రులు ఎవరైనా నేవీలో ఉన్నారని అడిగితే లేదు లోకల్ కోటా 15% కింద నాకు సీట్ ఇచ్చారు నేను ఐపీఎస్ చదివినా అని చెప్పి తరుణ్ జోషి గారు చెప్తే చాలా సంతోషమైంది ఎందుకంటే మా పరిగి నియోజకవర్గం నుంచి కూడా వికారాబాద్ ప్రాంతం నుంచి కూడా రేపు ఐఏఎస్ ఐపీఎస్ అయ్యే అవకాశాలు ఈ నేవీ ప్రాజెక్ట్ రావడం మూలంగా ఏర్పడుతుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ముఖ్యంగా ఈ ప్రాజెక్టు గురించి అవగాహన లేని వాళ్ళకి చెప్తున్నాను ఇది వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ మన సెల్ ఫోన్ కంటే కూడా తక్కువ రేడియేషన్ కలిగినటువంటి ఈ యొక్క వ్యవస్థ ఉంది ఇక్కడ కాబట్టి ఎవ్వరు కూడా దీని గురించి అపార్థం చేసుకోవద్దు ఎవరికైనా డౌట్ ఉంటే నేనే వాళ్ళకు ప్రయాణ ఖర్చులు పెట్టి వాళ్ళని అక్కడ తీసుకెళ్ళి ఆల్రెడీ తమిళనాడు లోపల కట్టబ్రహ్మన్ అని చెప్పి తిరువన్వెల్లి దగ్గర ఇలాంటి ప్రాజెక్ట్ ఆల్రెడీ 50 సంవత్సరాల కింద పెట్టింది అక్కడ పశు పక్షాదులు జంతువులు మనుషులు కొడుకులు మన్మన్లు పెండ్లిళ్ళు అన్నీ కూడా అవుతున్నాయి రేడియేషన్ లేదు ఏమీ లేదు చాలా సంతోషంగా అక్కడ ఉన్నారు ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే మీడియా పరంగా మేము చెప్తున్నాను మీరు నాకు ఫోన్ నెంబర్కు మీరు వాళ్ళ టెక్స్ట్ చేయండి ఒకరోజు మంచి రోజు చూసి వీళ్ళందరూ కూడా తీసుకెళ్ళి తమిళనాడులో చూపించి తీసుకొస్తాన్న విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాను కేటీఆర్ కూడా ఇప్పుడు మూసీ నది మీరు ప్రక్షాళన చేస్తున్నారు ఇక్కడి నుంచి మూసీ ప్రారంభమవుతుంది మూసీ మొత్తం కలుస్తుంది ప్రమాదం ఉందని కూడా చెప్తా ఉన్నారు మూసీ అనేది అనంతగిరి గుట్ట నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ నుంచి కాదు అనంతగిరి నుంచి కాల్వల రూపం లోపల మూసీ నది హైదరాబాద్ అదేవిధంగా నల్గొండ ప్రాంతం వరకు కూడా ప్రవహిస్తుంది ఇది ఒక చిన్న పాటు నా పరిగి నియోజకవర్గంలో ఉన్న కేవలం 2900 ఎకరాలు కొన్ని లక్షల ఎకరాల నుంచి మూసీ నది పారుకుంటూ పోతుంది ఈ 2900 ఎకరాలు అనేది చిన్న బిట్టిది పూడూరు గ్రామంకు సంబంధించినటువంటి చిన్న యూనిట్ ఇది కాబట్టి దానికి ఎలాంటి ఇబ్బంది లేదు ఇక్కడ వాటర్ షెడ్ నిర్మాణం చేస్తున్నాం ఇక్కడ 1500 ఎకరాల లోపల గ్రీన్ ప్లాంటేషన్ చేసి చెట్లను కూడా పెద్ద ఎత్తున పెంచడం జరుగుతుంది అన్న విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం చాలామంది పర్యావరణవేత్తలు కూడా చెప్తున్నారు హై రేడియేషన్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి జీవ వైవిధ్యానికి విఘాతం కలుగుతుందని కొంతమంది దీనికి గ్రీన్ ట్రిబ్యునల్కు వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు సో పర్యావరణవేత్తలు కూడా ఇక్కడ మంచిది కాదంటున్నారు ఎందుకోసం అంటున్నారు వారికి ఏం చెప్తారు పర్యావరణవేత్తలు ఎవరైతే ఈ విధంగా మాట్లాడుతున్నారో వాళ్ళంతా కూడా కేటీఆర్ కింద పనిచేసే యూట్యూబర్స్ చెప్పినటువంటి మాటలు చెప్తున్నారు వాళ్ళని ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితులు లేరు స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకునే ఇక్కడ యూనిట్ ఏర్పాటు చేస్తారు తప్ప ఇది ప్రైవేట్ కంపెనీ కాదు ఇల్లీగల్గా ఏర్పాటు చేసే సంస్థ అంతకంటే కాదు కాబట్టి వాళ్ళు చెప్తున్నంత అబద్ధం ఇది వెరీ లో ఫ్రీక్వెన్సీ కలిగినటువంటి వ్యవస్థ ఇది ఇక్కడ మన సెల్ ఫోన్ కంటే కూడా చెప్పి పలు సందర్భాలు జరిగింది ఇది ఆల్రెడీ 50 సంవత్సరాల నుంచి కట్టబ్రహ్మన్ అని చెప్పి ఆల్రెడీ మనకు తిరువన్వెల్లి తమిళనాడు లోపల ఉంది అక్కడ తీసుకెళ్ళి కూడా చూపిస్తామని కూడా స్పష్టంగా మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఈ కేటీఆర్ బాధ ఏంటంటే ఆ వాస్తు శాస్త్ర గురించి చెప్పినట్టుగా వాళ్ళకి బైసన్ పోలో గ్రౌండ్ ఇవ్వలేదు మిలిటరీ వాళ్ళన్న యొక్క బాధతోనే ఈ విధంగా మాట్లాడుతున్నాడు వాళ్ళు ఇచ్చిన జీవోని పెట్టుకొని 2017లో వాళ్ళ ప్రభుత్వం ఉండి వాళ్ళ నాన్న సీఎంగా ఉండి ఆయన మంత్రి మండలిలో ఉండి వాళ్ళే జీవో ఇచ్చి వాళ్ళు ఈ యొక్క ఫారెస్ట్ అధికారులకు చెప్పి బౌండరీస్ ఇవ్వకుండా ఇంతకాలం ఆపినందుకు వాళ్ళు భారత జాతికి క్షమాపణ చెప్పాలి కేటీఆర్ లేకపోతే ఈ దేశం ఈ ప్రజలు ఎవరు కూడా హర్షించరు దేశ ద్రోహులుగా కేటీఆర్ను బీఆర్ఎస్ పార్టీని పరిగణించాల్సి వస్తుందని కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం
सर आया अंतर निजर्ग एम एल इट दामगुंड वीएलएफ स्टेशन नेवी राडर स्टेशन पटे फील चला सतोष का उपर इकड़ी हेल्थ फेसिलिटीज़ यानी एजुकेशन यानी चूस्ते आईसीयू बेड्स लेव ना निजर्ग में एक्सीडेंट वाल कहींसम स्टेबलाइज़ वाल बीपी शुगर कंट्रोल ब्लीडिंग जरगकुंड आपी पेशेंट हैदराबाद तस्काले परस्थित लेव ऐक्सीडेंटे अपड़े कट्टु कट्टी वेहिकल पंपी मार्ग मध्य में चनिपोतुन्नारु नाकु नेवी अधिकारुलु हास्पिटल ट्रीटमेंट मैं चेपिस्तां इक्कड अदे विधंगा 15% कोटा मा नेवी आफीसर्स चिल्ड्रन एट्ला चदुवुतारु अट्लांटि दानिलो 15% कोटा मैं फ्रीगा लोकल्स की इस्तामनि चेप्पिंडु अदे विधंगा सूपरवैजर ग्रेड नुंचि किंदि वरकु एदो चिन्न उद्योगालु उंटायि अवन्नी कूडा लोकल्स के इस्तां विकारबाद प्रांतं वाळ्ळकि अनि चेप्पिंडु इंतकंटे माकु एं कावालि వీళ్ళని చూసి ఆదర్శంగా మా వాళ్ళు కూడా రేపు నేను ఎన్సీసీలో ఉండేవాడిని చిన్న ఉన్నప్పుడు నేను కూడా అనుకునేవాడిని మా అన్నయ్య ఎయిర్ ఫోర్స్లో ఉన్నాడని నేను వెళ్ళి వచ్చినందుకు నిజంగా నేను ఆర్మ్ ఫోర్సెస్లో పనిచేసినంత సంతోషంగా నాకు ఉంది థ్యాంక్ యూ సో ఇక్కడ వికారాబాద్ ఇక్కడ పూడూరు మండలం సంబంధించినటువంటి దామగుండంలో నేవీ రాడార్ వేయడం పట్ల ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉందని కూడా పరిగి ఎమ్మెల్యే రామోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు సో ఇది పర్యావరణకు ఎటువంటి విఘాతం కలగదని కూడా చెప్తా ఉన్నారు సో ఈ ప్రాంత ప్రజలకు కూడా 15% రిజర్వేషన్ ఉండడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి పాఠశాలలు వైద్యము ఇతరత సంబంధించిన మౌలిక సదుపాయాలు ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ అయ్యి ఇది కూడా ఒక సుసంపన్నమైనటువంటి ప్రాంతంగా ఉంటుందని కూడా చెప్తున్నారు పర్యావరణ వేత్తలు గాని లేకపోతే కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు అదే విధంగా ఆరోపణలో పసలేదని కూడా పరిగి రామారెడ్డి చెప్తున్నారు కెమెరాసన్ వినోత్ కలిసి సాదిక్ బిగ్ టీవీ వికారాబాద్